हाय सर, नमस्ते। मैं महानीस नुंचि वच्चा सर। सर चेप्पंडि सर, असलु ई लाक्डौन् 3 नेललुगा मीरु इटुवंटि अनुभूतुलु अनुभवालु एदुरय्येवि, असलु एट्ला अनिपिस्तुंदि, एंटि सर असलु? లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాతో పాటుగా అనుకోకుండా వచ్చిన ఈ కరోనా వల్ల ఏంటంటే, ఇంటి బయటికి వెళ్లకుండా, కార్యక్రమాలు ఏవి జరగకుండా ఈ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక విధంగా అయితే ఈ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు తమ పనులు తన కోసం ఉదయాన్నే వెళ్ళి సాయంకాలం రావడం, పిల్లలతో కలపడం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి కాకుండా ఒకే దగ్గర ఉంటున్నాం. కానీ ఏంటంటే, అంతా సంతోషకరమే, కానీ తినడానికి తిండి ఉండాలంటే మనం కష్టపడాలి. అలా కష్టపడాలంటే మనం బయటికి వెళ్ళి పనిచేయాలి. మరి ఈ రోజుల్లో చూస్తుంటే ఈ నేపథ్యంలో బయటికి వెళ్ళి పనిచేయడానికి పని ఉండదు. నేను యాక్చువల్గా ఒక డాన్స్ మాస్టర్ని, క్లాసులు చెప్తే కానీ నాకు అవ్వదు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తుంటామన్నమాట. ఇప్పుడు గత 3 నెలలుగా ఒక ప్రోగ్రామ్ కానీ ఒక క్లాస్ కానీ చెప్పడం అవ్వలేదు. ఎందుకంటే బయటికి వెళ్తే కరోనా ఎఫెక్ట్తో ఏ కార్యక్రమం చేయనివ్వట్లేదు. అలాంటి నేపథ్యంలో అంటే అన్నీ బాధాకరమే. ఎందుకంటే మనం బతికింది కష్టపడితే కానీ బతకలేని పరిస్థితి మందే. కానీ ఈ రోజులు ఏంటంటే, కష్టపడడానికి పని కూడా లేదు చేయడానికి. ఎక్కడ ప్రోగ్రామ్ కానీ, ఏం స్టేజ్ కానీ, ఏం కూడా లేకుండా ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. మొదట్లో ఏంటంటే ఒక 4 రోజుల వరకు ఉన్న పాత డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకొని తినడం జరిగింది. ఆ తర్వాత ఉన్న వస్తువులు అమ్ముకోవడం జరిగింది. ఇక ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఒక దౌర్భాగ్యమైన జీవితం ఇప్పుడు గడపాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాం. మరి ముందు ముందు ఈ కరోనా పోతే మళ్ళీ మా పాత రోజులు వస్తే చాలా సంతోషంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. మరి ఇలాంటి నేపథ్యంలో మరి బయటికి వెళ్ళడానికి అయితే ఎక్కడ పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇంట్లోనే పిల్లలతో పాత బాధలన్నీ మర్చిపోవడానికి పిల్లలతో గడుపుతున్నాం ప్రజెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో మీరు ఏ వృత్తిపరంగా ఏం చేసేవాళ్ళు, అసలు మీకు ఎంతమంది పిల్లలు, మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఏంటి? మా ఇద్దరు పిల్లలండి, బాబు పాప. మా మిస్సెస్ సింగరు, సింగర్గా చేస్తున్నా, నాతో పాటుగా ఉంటారు. మా బాబు యానిమేషను చేస్తున్నాడు హైదరాబాద్లో. ప్రజెంట్ ఇక్కడ తీసుకొచ్చేస్తాం, అక్కడ బాగోలేదని. పాప ఏమో మెడిసిన్ చదువుతుందండి, ఫిజియోథెరపీ చేస్తుంది భీమిల్. వీళ్ళతో పాటు ప్రజెంట్ నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. నేను కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఈ 3 నెలలుగా మీరు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యేవి? అసలు ఉమ్మడి కుటుంబం, ఇంతకు ముందు అయితే చాలా వరకు ఏంటంటే ఎవరి డ్యూటీలో వాళ్ళు నిమగ్నమై ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా ఇంట్లో ఉండడం వల్ల మీకు ఇటు ఏమనిపిస్తుంది, అసలు ఏంటి 3 మాసాలు మీ అనుభవాలు ఏంటి? అసలు ఆర్థిక పరిస్థితి విషయంలో అయితే పక్కన పెట్టేస్తే పిల్లలతో గడపడం అయితే చాలా బాగుంది. ఎందుకంటే మొదట్లో ఏంటంటే ఉదయం వెళ్ళి రాత్రి రావడం, మళ్ళీ పడుకుని పోవడం, తెల్లారిగానే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవడం, కాలేజీకి వెళ్ళిపోవడం, నేను నా డ్యూటీ చేసుకోవడం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్తోనే ఒకే దగ్గర ఉండడం, వాళ్ళు అసలు ఏం చేయగలుగుతున్నారు, వాళ్ళతో ఎలా గడుపుతున్నారు అని సంతోషకర విషయాలు అయితే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొన్నది. అందు ఆ విషయంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మరి. ఈ 3 మాసాలుగా లాక్డౌన్ కదా, మీరు మీ పరిస్థితి ఏంటి, మీరు ఎటువంటి క్లాసులు నేర్చుకుంటున్నారు సిస్టమ్ ద్వారా, అసలు ఏంటి మీ పొజిషన్ ఏంటి, మీ 3 మాసాలు లాక్డౌన్లో మీ కుటుంబంతో ఏ విధంగా ఎంజాయ్ చేశారా, లేకపోతే మీకు ఉన్న అనుభవాలు ఏంటి, మీరు ఏ విధంగా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి హోమ్ ఫ్రమ్ వర్క్ ఏ విధంగా చేసుకుంటున్నారు ఏంటి? ప్రజెంట్ అయితే ఇంట్లోనే కూర్చొని ఫ్రీలాన్స్ చేస్తున్నా, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నా, కానీ ఇది చాలా ఇబ్బంది. ఏ విధంగా అనిపిస్తుంది అసలు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయడం వల్ల? అంటే గతంలో మీరు వేరే ప్రాంతాల్లో ఉండాలి, ఇప్పుడు ఇంట్లో ఉండి ఇట్లాంటివి వర్క్ చేయడం వల్ల మీకు ఎటువంటి హ్యాపీగా ఉంది? అసలు ఈ లాక్డౌన్ ఎప్పుడైతే వేసవి కాలంలో మొదలైంది, అంటే వేసవి సెలవుల్లో విహారయాత్రలకు కానీ ఇంకెక్కడికి వెళ్ళాలి స్నేహితులతో కలవడం, కానీ ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం మీరు ఇంట్లో ఉండి ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా చేసుకుంటున్నారు, మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అసలు ఇంట్లో ఉండటం వల్ల? ఏంటి ఇంట్లో ఉండడం అంటే వర్క్ చేసేటప్పుడు కొత్తగానే ఉంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టమే కదా ఇంట్లో ఉంటే ఏదైనా చేయడానికి. వాళ్ళు కూడా బయట నుంచే చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమంది, ఇబ్బందికరం ఇది. అంటే ఫ్రెండ్స్తో కలకపోవటం కానీ వెల్తీగా ఉందా? అసలు నిజంగా మీరు ఇంట్లో ఉంటున్నారు కదా మీ ఫ్యామిలీ మొత్తం మీద, మీ ఫాదరు, మదరు, సిస్టరు, మీరందరూ కలిసి ఉండడం వల్ల ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏంటి మీ అనుభవం ఏంటి, అసలు ఎట్లా ఉంది?
అది ఒకటి మంచిగానే ఉంది, ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాం. ఇంతకుముందు హాస్టల్లో ఉండేవాడిని, కొంచెం ఇప్పుడు బెటర్. కొంచెం ఫ్రెండ్స్ అంటే ఫోన్ చేస్తాం, అందరం కలుస్తాం ఫోన్లోనే. అంటే ముఖ్యంగా మీరు యానిమేషన్స్ సంబంధించినటువంటి కోర్స్ తీసుకున్నారు, ఈ యానిమేషన్స్ సిస్టమ్ ద్వారా చేయటం వల్ల మీకు ఈ ఎట్లా మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది? టీచర్ అక్కడ ఉన్నటువంటి టీచర్ ఏ విధంగా మీకు గైడెన్స్ ఇస్తున్నారు? మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా? లేకపోతే ఏంటి మీకు విహారయాత్రలకు కానీ ఇంకా సినిమాలకు కానీ మాల్స్కి కానీ వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? అసలు వెళ్ళకపోవటం వల్ల మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయేంటి? వెళ్ళకపోవడం మంచిది ప్రస్తుతానికి, ఎందుకంటే కరోనా చాలా డేంజర్ కదా. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆన్లైన్ క్లాసెస్ అంటే మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో టైమింగ్స్ అన్నీ షెడ్యూల్ చేస్తారు. ప్రస్తుతం అయితే పర్లేదు, కానీ ఫ్యూచర్లో ఇంకొంచెం ఇబ్బంది అవుతుందని భయం. మరి మీ తల్లిదండ్రులతో పాటు సిస్టర్తో ఉన్నారు, మీకు గొడవలు కానీ ఏం కానీ అవ్వ, ఎట్లా మీరు రోజు ఎట్లా మీకు టైం పాస్ అవుతుంది? ఈ 3 మాసాలు ఏ విధంగా మీరు ఇట్లా టైం పాస్ చేస్తున్నారు? అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంట్లో ఉండటం ఒక విధంగా మంచిదే, నాకు సంతోషంగా ఉంది. హాస్టల్లో ఉండేటప్పుడు అది ఎంత వేరే ఉండేది. ప్రస్తుతం అయితే బాగుంది ఇంట్లో ఉండటం, అందరితో కలక్షేపం చెప్పి నా వర్క్ నేను చేసుకుంటా మార్నింగ్ నుంచి, ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంట్లో. మరి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు, డాడీ మమ్మీ మీకు పాకెట్ ఖర్చులకి ఇస్తున్నారా ఏంటి అసలు ఏంటి? ప్రజెంట్ అయితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అంతగా యూజ్ ఉండదు పాకెట్ మనీ, సో ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోండి. మనతో పాటు అది ఈ పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచిది అంటున్నప్పటికీ కూడా వీళ్ళ మనసులో అయితే ఏదో బాధ అయితే మిగులుతూనే ఉంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ ఈ 3 నెలలుగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలోనే ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితం అయ్యారు. అయితే మనతో పాటు లక్ష్మణరావు గారు కుమార్తె ఉంది, అడిగి తెలుసుకుందాం. మీ ఏం చేస్తుంటావు ఈ 3 మాసాల కాలంలో లాక్డౌన్ ఏ విధంగా ఎంజాయ్మెంట్ చేసి అసలు ఇంట్లో ఉండి ఈ పని చేసుకోవటం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటి అవుతున్నా సరే అంత సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఆమె మెడికల్ స్టూడెంట్. సార్ మేడం ముందు నుండి నేర్చుకుంటేనే కదా బాగా వస్తుంది, ఆన్లైన్ క్లాసెస్ అంటే అసలు ఎక్కువ నేర్చుకున్నట్టు కూడా లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ నేర్చుకోవాలి కదా, సో అలా జరుగుతుంది. అండ్ ఈ లాక్డౌన్లో నేను చాలా వంటలు నేర్చుకున్నాను. అసలు నేను కిచెన్లోకే వెళ్ళాను, అలాంటిది కిచెన్లోకి వెళ్ళి చాలా వంటలు నేర్చుకున్నా. అండ్ ఈ లాక్డౌన్లో ఏం చెప్తాం, అదే బోరింగ్, ఇంట్లో అలా ఉండి బయటకు కూడా పంపించట్లేదు, బయట అసలు బాగాలేదు. ఏదో ఒకటి చెప్తున్నారు, ఈ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామంటే అమ్మాలేమోంచి బాగాలేదు వద్దు వద్దు అంటున్నారు, సో ఇంట్లోనే అలా ఉంటుంది. ఈ 3 నెలలుగా ఇంట్లో ఉండటం వల్ల మీకు ఎటువంటి టైం పాస్ అవుతుంది? అసలు హోమ్ ఫ్రమ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు, ఇంకేం, ఎందుకంటే జనరల్గా సమ్మర్లో ఇది స్టార్ట్ అయింది లాక్డౌన్ కరోనా వచ్చిన తర్వాత. సో సమ్మర్ అంటే విహారయాత్రలకు వెళ్ళాలని ఇట్లా ట్రిప్స్ వేయడం, కానీ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు ఈ 3 మాసాల్లో ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఇంట్లో చేశారు? మీ కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉన్నారు, ఫాదర్ మదర్తో పాటు బ్రదర్తో? అంటే మేము సమ్మర్లో తిరుపతి వెళ్దామని ప్లాన్ వేసాం, ఇదంతా లాక్డౌన్ వల్ల మొత్తం అంతా స్పాయిల్ అయింది, సో అది కొంచెం సాడే. కాకపోతే లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఎప్పుడు కాలేజ్ నుంచి నేను మార్నింగ్ 7 వెళ్తా, మళ్ళీ ఈవినింగ్ 6-7 అయిపోతుంది వచ్చేసరికి. ఇంట్లో అందరం కలిసి తినేవాళ్ళం కాదు, ఇప్పుడు లాక్డౌన్లో అందరం కలిసి ఒకే దగ్గర తింటున్నాం, ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఒకేసారి డిస్కషన్ కలిసి చేస్తున్నాం, అప్పుడు అలా ఉండేది కాదు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అన్నిటితో నాకు అసలు బాండింగ్ లేదు. ఈ లాక్డౌన్ వల్ల మా ఇద్దరం కొట్టుకోవడం తన్నుకోవడం అలాంటి, అన్నయ్య హైదరాబాద్లో ఉండేవాడు సో ఇక్కడికి వచ్చేసాడు, అంటే ముందే వచ్చేసాడు దీనికన్నా, అమ్మాయిలు తెచ్చేసారు అక్కడ బాగాలేదని, సో ఆడికి నాకు ఎక్కువ బాండింగ్ పెరిగింది. క్లాసెస్ కాక ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, అంటే మూవీ చేశాను, సో అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, సో అదొకటి చేశాను. ఇంకేం చేయాలి, దాంతో టైం స్పెండ్ చేశాను, కొంచెం ఎంజాయ్ చేశాను, బాగా వచ్చింది, సో అది కూడా తొందరలో రిలీజ్ అవ్వబోతుంది. కోవిడ్ 19 తీవ్రత ఎక్కువ ఉంది, సో ఒక విధంగా ఉండడం మంచిదే అంటారా?
లేదంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది 3 మాసాలు కూడా ఉండటం వల్ల మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి అసలు? అంటే నేను చిన్నప్పుడు అందరూ అనుకుంటారు కదా ఇంట్లో ఉండాలి, స్కూల్కి వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి. నేను అలానే అనుకునేదాన్ని చిన్నప్పుడు, స్కూల్కి వెళ్ళకూడదు, ఏంటి చదువు చదవను, ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉంటా అని డుమ్మా కొట్టడం స్కూల్. అది ఇప్పుడు ఎలాగో 3 మంత్స్ ఖాళీ వచ్చింది, ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది అలా అనుకునేదాన్ని ఇలా ఉంటుందా ఇంట్లో ఉంటే వచ్చి అసలు బాగాలేదు వెళ్ళాలి వెళ్ళాలని. లాక్డౌన్ ఇంట్లో ఉండడం హ్యాపీగా ఉంటుంది కానీ మాకు బాగానే ఉంటుంది, పేరెంట్స్కి కొంచెం బాగోదు కదా. ఐ మీన్ ఎలా అంటే, ఐ మీన్ జాబ్ లేదు కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా అలా అనమాట. మాకు బాగానే ఉంటుంది, కొంతమందికి అంటే పేరెంట్స్కి పెద్దవాళ్ళకి బాగోదు కదా. సో మరి ఇంట్లో ఉండేటప్పుడు మరి మీరు ఏమనుకున్నారు, ఇల్లే అంతా ఏమనుకున్నారు? అసలు ఇంట్లోనే అన్ని ఇప్పుడు సిస్టంలో అన్ని ప్రతి ప్రపంచం మొత్తం మీ ముందుకు వస్తుంది, కానీ ఆ ఆ పరిస్థితి వేరు, కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉండటం వల్ల ఎటువంటి హ్యాపీ ఫీల్ అయ్యారు, సంతోషం వచ్చింది మీకు? ప్రస్తుతం పరిస్థితులు బట్టి చూస్తే కరోనా తీవ్రత అధికంగా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు అసలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి? ఇది ఇది మనంతా మన చేతిలోనే ఉంటుంది. మనం బయటకు వెళ్లకుండా మనం సేఫ్టీస్ మనం తీసుకొని హైజీనిక్గా ఉంటే కొంచెం పర్లేదు, మనకంటూ మనం మన సేఫ్టీలో మనం ఉండాలి. అదే చెప్తున్నా అందరికి. చివరిగా లక్ష్మణరావు గారు భార్య ఉన్నారు, ఆవిడ ప్రస్తుతం గృహిణిగా ఉంటుంది. ఆ ఉంటూ తను ఇంటికే పరిమితమైంది, అంటే మనం చూస్తున్నాం ఇక్కడ కిచెన్లో ఉన్నది ఆవిడ నిత్యంగా ఏ విధంగా వంటలు చేసుకుంటూ, అలాగే గతంలో విద్యార్థులకు అంటే నాట్యం నేర్పించే ఉపాధ్యాయురాలు ఉండేది, ప్రస్తుతం ఈ గృహిణి ఉన్నారా మా నమస్తే అమ్మ. ఈ లాక్డౌన్ 3 మాసాలు అన్న మీ అనుభవం ఏంటి? అసలు మీరు కిచెన్గా పరిమితం అయితే ఉంటున్నారు, అసలు మీరు ఏం చేస్తుంటారు, ఈ ప్రస్తుత పరిస్థితిలో ఏ విధంగా ఉంది? అసలు యాక్చువల్గా అయితే నేను సింగర్ని అండి, నేను ఆర్కెస్ట్రాస్కి వెళ్తూ ఉంటాను. మరి ఈ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా మూలంగా మరి మాకు ప్రోగ్రామ్స్ అయితే లేవు, ప్రోగ్రామ్స్ లేవు. ఆ టైంలో అయితే ఈ కరోనా వల్ల మంచి ఉంది చెడ్డు ఉందండి. మంచి అంటే ఈ బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం వల్ల అప్పుడైతే మేము బిజీగా బయటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమే, పూజలు చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అంత మొక్కుబడిగా అన్నమాట, ఏదో దండం పెట్టాం వెళ్ళిపోయాం అన్నట్టుగా. ఇప్పుడు నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకుంటున్నాను, పిల్లలకి నచ్చినట్టుగా వండి పెడుతున్నాను. ఇన్నాళ్ళు ఏంటంటే మేము ప్రోగ్రామ్స్కి ఇద్దరం వెళ్ళిపోవాలి, మా హస్బెండ్ అండ్ నేను కూడా బయటకు వెళ్ళిపోవాళ్ళం, ఇంట్లో ఉండే చాలా తక్కువ. వీళ్ళకి పాపం సరిగ్గా భోజనం కూడా నేను ఏదో ఆర్డర్ చేసేసుకుంటామ్మా తినేయండమ్మా అనేదాన్ని. ఇప్పుడైతే మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ కోసం నాకు నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఎన్ని వండి పెట్టమన్నా వండి పెడుతున్నాను. అదైతే మా ఇది ఈ రోజు మా స్మైలీ కోసం వండుతున్నానండి, ఇది పిల్లల గురించి ఇంకా రెడీ చేస్తున్నాను, అది కూడా వండి పెడతాను అనమాట. అది ఈరోజు అయితే చికెను, మా పాప చికెన్ తినదు, దానికోసం వేరేగా ప్రిపేర్ చేస్తాను మధ్య. ఈరోజు ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇంట్లో ఉన్నా కూడా కొంచెం బాధగా ఉంది, ఆర్థికంగా అయితే మా వారన్నీ చూసుకుంటారు కాబట్టి దాని టెన్షన్ అయితే నాకు లేదు, ఆయన పడతారు కాబట్టి. ప్రస్తుతం అయితే ఇంట్లో పిల్లలకి శుభ్రంగా వండి పెట్టుకుంటున్నాను, మెయిన్ దేవుడికి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా రెడీ అవ్వాను కానండి, చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందు మూలంగా అపార్ట్మెంట్లో నేను పిల్లల్ని పిలిచి చెప్దామన్నా కూడా ఈ కరోనా మూలంగా ఎవరు ఎలా ఉంటారో తెలీదు, మనం పిలిచిన తర్వాత వాళ్ళు మొగమాటంకి వచ్చినా వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, మనలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని వాళ్ళని కూడా నేను ఎవరిని పిలవలేదు. అంతకుముందు అయితే అందరూ అడిగేవారు క్లాసెస్ చెప్పండి ఇంటి దగ్గర అని, మరి కరోనా మూలంగా వాళ్ళు అడగటం లేదు, నేను అడగటానికి సాహసించడం లేదు, అది మెయిన్. గతంలో మీ పిల్లలు ఒకరు హైదరాబాదు ఇంకో హాస్టల్లో ఉండటం ఇవన్నీ జరిగాయి, మీ హస్బెండ్ ఏది సంగీత వృత్తి కళాశాలకు వెళ్ళిపోవాలి, మీరు సింగర్గా వెళ్ళిపోవటం, ఇప్పుడు ప్రస్తుతం మీ అందరు 3 మాసాలుగా ఇంట్లో ఉంటున్నారు, మీకు ఎటువంటి అనుభూతి పొందుతుంది? నిజంగా మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అసలు మీకు ఏ విధంగా మీకు ఇప్పుడు ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి? ప్రస్తుతం అయితే అండి మేము 4 ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా చెట్టుకొక్కలం పుట్టుకొక్కలం లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర, ఈయన ఎక్కడ ప్రోగ్రామ్ అయితే ఈయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, ఏ నైటో లేదంటే మిడ్ నైటో రావడం, ఆయన వచ్చే టైంకి మేము మెలకువగా లేకపోవడం, మళ్ళీ తెల్లవారు ఆయన వెళ్ళిపోవడం, అలాగే డైలీ రొటీన్ ఇలాగే జరిగేది. నేను కూడా ప్రోగ్రామ్ ఉంది అంటే 6 o'clock వెళ్ళిపోవాలి, ట్రైన్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవడం, పాపకి ఏదో చెప్పేయడం, అమ్మ ఏదైనా ఆర్డర్ చేసేసుకో అనడం వెళ్ళడం. బాబు అయితే ఫస్ట్ నుంచి ఇంట్లో లేడండి, వాడు గత 4 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నాడు.
మరి హైదరాబాద్ లో ఉన్నాం వాడు హాస్టల్ ఫుడ్ ఎప్పుడు అడిగినా ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనేటోడు ఏం తింటున్నాడని కొంచెం బాధ ఉండేది. కాకపోతే ఇప్పుడు వాడు కూడా ఇంటికి వచ్చేసాడు కాబట్టి వాడు కూడా కడుపు నిండా అన్నం పెట్టుకుంటున్నాము. మరి ఎకనామికల్ గా అయితే కొంచెం ఇబ్బంది అండి. మరి నా వరకు నాకు ఏ కష్టం రానివ్వరు మా వారు అని నేను చెప్పేస్తున్నాను, కానీ ఆయనకున్న బాధలు ఆయనకి ఉంటాయి. మరి ప్రోగ్రామ్స్ ఉంటేనే మాకు మనీ, మరి ప్రోగ్రామ్స్ లేవు ఆ ఇబ్బంది కూడా మేము చాలా పడుతున్నాము. ఆ ఇబ్బందిని పిల్లలకు కనబడకుండా మేమిద్దరం మెయింటైన్ అవుతూ వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ సంతోషంగా ఉన్నాం ఇంట్లో. మీరు ఈ 3 మాసాలుగా కొత్త వంటలు ఏమి నేర్చుకున్నారా? మీ భర్తతో గానీ పిల్లలతో గానీ ఎటువంటి చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చాయా? అసలు మీరు ఏం పాఠాలు నేర్పింది ఈ లాక్డౌన్ ఏంటి? అసలు స్టార్టింగ్ లో అయితే వీళ్ళకి వండి పెట్టడానికి కొంచెం అబ్బాయి ఎప్పుడు పని ఉండేది కాదు, ప్రోగ్రామ్ అనుకుని వెళ్ళిపోయేదాన్ని, ఏ పని ఉండేది కాదని కొంచెం విసుక్కునేదాన్ని అండి. రాను రాను నేను వండి పెట్టడం వాళ్ళు ప్రశాంతంగా తినడం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. పోనీలే పాపం పిల్లలు కూడా ఎప్పటి నుండో ఇదవుతున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదని. ఈ గిల్లి కజ్జాలు అంటారా, వీళ్ళిద్దరికి ఎప్పుడు బాండింగ్ ఉండేది కాదు. బాబు ఎక్కడ ఉండేవాడు, పాప ఎక్కడ ఉండేది, చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కొట్టుకోవడం కూడా నాకు ఆస్కాలు ఆడుకోవడం, గొడవ పడడం, చెల్లిలాగా అంటే అన్ని ఇలాగా అని వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే బాధ అయితే అనిపించడం లేదా వీళ్ళు ఈ కరోనా వల్ల వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ కుదిరింది అని అనిపించింది. మరి మా వారు అంటారా మరి ఉన్నవే కదండి గిల్లి కజ్జాలు అనేవి భార్య భర్తలు అన్నాక ఒక నిమిషం, ఆ నిమిషంలో మళ్ళీ మళ్ళీ మర్చిపోతాం, హ్యాపీగా ఉంటాం అన్నమాట. లాక్డౌన్ వేసవిలో స్టార్ట్ అయింది, సో వేసవి సెలవులు రాగానే విడుదలే ఏదో విహారయాత్రలు కావచ్చు, ఇంకా ఎక్కడికెక్కడ దైవక్షేత్రాలకు వెళ్ళటం ఇవన్నీ క్లోజ్ అయిపోయేవి. ప్రస్తుతం మీరు ఈ 3 మాసాలు ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి ఎంజాయ్మెంట్ కోల్పోయారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అసలు ఎంజాయ్మెంట్ అంటే కోల్పోయామని అనుకోవాలండి, మరి బయటకు వెళ్ళే తీరలేదు. మరి కోల్పోయామని బాధపడే కన్నా ఇంట్లో ఉంటేనే అందరికీ మంచిదని మరి మన మన ప్రధాని చెప్తున్నారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మరి వాళ్ళ మాటలు గౌరవించాలి. అందుగురించి ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇంట్లోనే ఉంటున్నాము. మరి బయట తిరుగుతున్న కొద్దీ కరోనా అన్నది ఇంకొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఇబ్బంది అని అయితే ఉంది, కానీ మన మంచికే కదా చెప్తున్నారని చెప్పి ఇంట్లో ఉంటున్నాం అన్నమాట, పిల్లలతో భర్తతో హ్యాపీగా. ఇలా అయితే ఎప్పుడు లేమండి మేము, ఈ కరోనా మూలంగా 4 ఒక దగ్గర ఉన్నాము, 4 ఒక దగ్గర ఎప్పుడు 4 కూర్చొని భోజనం చేసిన పాపాన్ని కూడా లేదు మాకు. ఎప్పుడు 4 చక్కగా ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాము. ఏ పూజ అయినా నేను గబగబా చేసుకుని వెళ్ళిపోవడం కదండి, ఏ ఫెస్టివల్స్ అయినా ఇప్పుడు 4 కూడా దేవుడికి దండం పెట్టుకోవడం ఏంటి, చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క హ్యాపీగా ఉంది, ఎకనామికల్ గా అంటే ఆ టెన్షన్ అంతా ఆయన పడుతున్నారో అవి మాకు తెలియనివ్వట్లేదు, అవి ఉన్నాయండి. మరి తప్పు, మరి కరోనా ఉన్నంత వరకు తప్పు, అది ఎంత వేగరం, ఎంత సైలెంట్ గా వచ్చిందో అంత సైలెంట్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక ప్రస్తుతం మీ ఇల్లులోనే అన్ని చూసుకోగలుగుతున్నారా? ఇంట్లో ఉండడం వల్ల మీకు పూర్తిగా ఓవరాల్ బయట ప్రపంచాన్ని మర్చిపోయారు, మరి ఏ విధంగా ఉంది ఇంట్లో? నిజంగా ఇల్లే ఇండియాలానే ఉందండి. మరి నేను చెప్పాలంటే బయటికి వెళ్ళే వాళ్ళమి అవేమి లేవు. మరి ఆయనకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే, ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఫోన్లోనే చెప్తున్నారు. ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ లేవు, ఏవైనా చిన్న చిన్న డెకరేషన్స్ చేయండి జస్ట్ 50 మెంబర్స్కి 20 మెంబర్స్ లాగంటే ఆయన సిస్టంలోనే వాళ్ళకి చూపించేస్తున్నారు, ఆన్లైన్లోనే చూపిస్తున్నారు ఇలా డెకరేషన్ చేయడం. మొత్తం వర్క్ అంతా ఆయన ఆన్లైన్లోనే చేస్తున్నారు. మా అబ్బాయి ఉన్నాడంటే ఇంటర్న్షిప్ చేసి వచ్చాడు, మా అబ్బాయి కూడా వర్క్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ నుంచే చేసి పంపిస్తున్నాడు అక్కడికి. మరి పాప ఉందంటే తను కూడా ఆన్లైన్ క్లాసెస్ వింటుంది. మరి తను ఇంట్లో ఉంటూ మీకు చెప్పే ఉంటుంది, ఖాళీగా ఉన్న టైంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తక్కువ చిన్న ప్రొడక్షన్లో ఒక ఫిల్మ్ కూడా చేసింది, అదొక హ్యాపీ అనమాట. నేనంటారా మరి నాకు వరకు గొంతు పాడైపోకూడదని చెప్పి నేను పాటలు పాడుతూ రికార్డ్ చేసుకుంటూ సెల్లో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. వంటలు అంటే మరి ఇంకంతే, వంటలు కళ మొత్తం అంతా ఇల్లే, మొత్తం అంతా మాకు 4 ఇల్లే ప్రపంచం అయిపోయింది. అందులోనే అన్నీ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటున్నాం. మొత్తం మీద ఏదైతే లక్ష్మణ్ రావు శ్రీవల్లి కుటుంబం చిన్న కుటుంబం, ఈ చిన్న కుటుంబంలో లాక్డౌన్ అన్నాలు కూడా వీళ్ళు అనేకమైనటువంటి అనుభవాలు వీళ్ళకి ఎదురయ్యేవి. గతంలో ఈ లక్ష్మణ్ రావు ఎవరైతే ముఖ్యంగా నాట్యాలు నేర్పే ఉపాధ్యాయుడిగా ఉంటూ తన భార్య శ్రీవల్లి సింగర్గా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలోనే ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత తన ఇద్దరు పిల్లలు కూడా బాబుని యానిమేషన్ దేనిగా నేర్పిస్తే పాప మెడిసిన్ చదువుతుంది. ప్రస్తుతం లాక్డౌన్తో గత 3 నెలలుగా
ఇంట్లోనే ఉంటూ ఓవరాల్గా ఇల్లే ఓ ఇండియాగా మలుచుకొని తన తన తొలక ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రస్తుతం తన కుటుంబంతో చక్కగా ఉంటున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేసినప్పటికీ కూడా అందరూ కలిసి ఉండటంలో ఆనందం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఉండాలని చెప్పేసి పిలిపిస్తూనే తమ ఆర్థిక పరిస్థితులను దిగమింగుకుంటూ ఓవరాల్గా ఇల్లే ఇండియాగా మలుచుకొని వీళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ లాక్డౌన్ అనేకమైనటువంటి అనుభవాలను నేర్పిన తరుణంలోనే ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఈ లక్ష్మణరావు శ్రీవల్లి కుటుంబ సభ్యులైతే చెప్పటం మాత్రం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో శ్రీధర్ మహానీస్, విజయనగరం.